కోనసీమ జిల్లాలో గత 10 రోజులుగా ఉగ్ర రూపం చూపిన గోదావరి ఇప్పుడు కొంచెం శాంతించింది. వరద రూపంలో వచ్చిన బురద మాత్రం మిగిలింది. వరద వచ్చిన 2 రోజుల మంత్రులు రాజకీయ నాయకులు హడావిడి చేసి ఇప్పుడు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. వరద తగ్గుముఖం పట్టిన లంక గ్రామాలలో ఇంకా ఇళ్లు నీటిలోనే నానుతున్నాయి. పూరిండ్లు అయితే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇళ్లలోకి పాములు తేళ్లు లాంటి విషపురుగులు చేరి లంకవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇళ్లలోని సామాన్లు అన్ని తడిచి పాడాయి. అంచనా వేయలేనంతగా నష్టం వాటిల్లింది. రాజకీయ నాయకుల హడావిడి తగ్గినా కొన్ని చోట్ల కొందరు స్వచ్ఛంద సంస్థల ద్వారా వరద బాధితులకు ఆహారం నీరు సరఫరా చేస్తున్నారు. వరదలు తగ్గినా తమ కష్టాలు మాత్రం తగ్గలేదంటూ లంకవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పపాయ అటు పొద్దు చెప్పపాయ చిన్న చంటి పెడుతూ ఉన్న తల్లిని దాటిస్తున్న చిన్నారులు